గిరిజనుల పోరాట వీరుడు ఆదివాసుల ఆరాధ్యుడు జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసుల తెగల హక్కులపై పోరాడిన వీరుడు కొమరం భీమ్. కొమరం భీమ్ యొక్క 76వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక కర్షక ఉద్యోగులు, గిరిజనులు, ఆదివాసుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి పట్టణంలోని ప్రధాన కూడల నుండి భారీ ఊరేగింపుగా బయలుదేరి చివరకు కొమరం భీమ్ విగ్రహానికి చేరుకున్నారు. సభ్యులు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శంకర్ నాయక్, జేసీ దామోదర్ రెడ్డి మొదటగా కొమరం భీమ్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ గిరిజన ఆదివాసుల తెగకు హక్కులపై పోరాడిన యోధుడని కొనియాడారు. రజకారుకులకు వ్యతిరేకంగా అతి చిన్న వయసులోనే పోరాడిన ధీరుడు, అలాగే నిరక్షరాస్యులకు ఎక్కువగా ఆయా తెగల్లో ఉన్న వారికి చైతన్యాన్ని నింపిన జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని తెచ్చుకుని పోరాడిన ప్రతిమ రగిలించిన ఉద్యమ నేత అని తెలిపారు. జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి పోరాడిన మహావీరుడు, చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి అక్కడి నుంచి ఒక ఏరియాకు పారిపోయి అక్కడి నుంచి అస్సాం అన్ని భాషల్లో చదువు నేర్చుకొని నిజాం పరిపాలనపై కొట్లాడి అక్కడి నుంచి జోడేఘట్, చాలామంది స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా మా గిరిజన హరిజన వెనుకబడిన తరగతులకు ఇంకా స్వాతంత్రం రాలేదని చెప్పేసి నీళ్ళు నిధులు నిమేకాల కోసం కొట్లాడిన వీరుడు కొమరం భీమ్ గారు. ఎవరితోటి సాధ్యం కానిది నేను చేయాలి అని చెప్పేసి పేదవాడి కోసం, గిరిజనుల కోసం పోరాడిన వ్యక్తి